ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎక్కడైనా హాస్టల్స్ లో కంప్లైంట్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఒక హాస్టల్లో కామెడీ వస్తుంది అంటున్నాడు మన సద్దాం. మరి హాస్టల్స్ లో జరిగే హాస్య ఈవెంట్ మనం కూడా చూసిద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవ రాజు టీమ్. రాజు టైం పోయింది, లెవెన్ రా స్టడీ ఓవర్. ఒక నిమిషం ఆగురు సార్. ఏ పులి సార్, స్టడీ పెడతాం సార్. నాకు పెడతలేదా? లేవరా అభి, మీరు లేవరా? ఇప్పుడు ఇది కదా కావాల్సింది. సరే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం, కమాన్ పరిచి సార్. రాజు అడు కొడుతున్నాడు సార్, నాకు అంచలే నాకు అంచలే. రాజు నువ్వు డీల్ చేయకు, నువ్వు చెప్పు, నువ్వు ఒక్కటి చెప్పు సార్. సార్ సార్ సూపర్, బుక్కులు తీసుకోండి. సార్ నిన్న మీరు ఒక ప్రాబ్లం చేయమన్నారు కదా సార్. ఏమైంది? నేను చేసిన సార్ ప్రాబ్లం. సార్ వీళ్ళిద్దరు నిన్న కలిసిరు కదా సార్, వాళ్ళిద్దరు మధ్యలో పెద్ద గొడవ పెట్టి పెద్ద ప్రాబ్లం చేసిన సార్. హైలెట్రాను సార్ అడి తిరుగు సార్. బా సార్ కావాలి. రోజు పకోడీ సార్. రోజు పకోడా? నిన్ను ఎందుకురా మేము హాస్టల్లో పెట్టుకున్నావు? రోజు పకోడీ అంటావు, మొన్న గులాబీ పకోడీ తీసుకొచ్చినావు, అంతకుముందు కనకాంబరం పకోడీదా? తినలేక చచ్చిపోతున్నా సార్. పసుపు చికెన్ ఉంది సార్. అదేంది అది? గోపురం ముగ్గుతం చేసినాం సార్. అదేంది అది? ఇట్లా గోపురం కెమెరా ఉంటుంది సార్, దాని మధ్యలో పెట్టి చేసినాం సార్. తీసుకో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మంది కదా ఉండాల్సింది. ఒకటి పది మంది కదా సార్ ఉన్నాము. ఏడున్నారా పది మంది? ఇగో సార్ ఏడున్నారు కదా, ఇంకోడు లేరాను. అప్పుడప్పుడు నవ్వుతా ఉంటారు నువ్వు, లేని సీక్రెట్ లో కలిసిపోతావు. స్నానం చేసినవరా? చేయలేదు సార్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఈత కొట్టు సార్. అక్కడ నీళ్ళు లేవు కదా సార్. అనుకోరా, అనుకో, ఈత కొట్టు. హాస్టల్ ఫీజు కట్టినవరా నువ్వు? సార్ కట్టలేదు సార్. మరి కట్టు. ఇదే సార్. పైసలు లేవురా? ఊహించుకోండి సార్ అవి కూడా. ఓ నీ బాపరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. అడుగు. నువ్వు గెలిచినావు అనుకో సార్, నీకు 1000 రూపాయలు ఇస్తాం సార్. నేను గెలిచినా అనుకో సార్, 5000 ఇవ్వాలి సార్. ఫస్ట్ మీరు అడుగు సార్ క్వశ్చన్. సరే, హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? సార్ చదవలేదు సార్, ఎప్పుడు ఓడిపోయినా సార్. సార్ ఓడిపోయినా 500 సార్. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి సార్. సార్ గుట్ట మీదకి పోయేటప్పుడు 3 వస్తాయి సార్, వచ్చేటప్పుడు 4 వస్తాయి సార్, ఏంటి సార్? అవి తెలియదురా. అమ్మ 5000 వచ్చినాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగురు సార్. ఆన్సర్ చెప్పది. తెలియదు సార్. ఇగో 100 రూపాయలు. నిల్చోరు అందరు, నిల్చోరు, బుక్కులు తీసుకోండి. హాయ్ ప్రిన్సిపల్ సార్, స్టడీ అవర్ లో కూర్చోమంటారు కదా, ఇప్పుడు నిల్చురు సార్. మీరేగా సార్ నిల్చోమన్నారు? నో డిసిప్లిన్. అరే సార్ బాటలి. యో సార్ చూసిరు సార్, సార్ని బాటలతో కొడుతురు సార్. ఇప్పుడు కొంచెం మీకు మార్కెటింగ్ నేర్పిస్తాను నేను. సో రాజు సార్, ఇందులో పోసిన వాటర్ వచ్చేసి 200. ఓకే 200. కాశ్మీర్ నుంచి ఇట్లా ఇట్లా హైదరాబాద్కి వచ్చింది. దీని ట్రాన్స్పోర్ట్ కి 150 రూపాయలు అయింది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 350 సార్. ఇప్పుడు నీకు ఈ బాటిల్ ని సార్ నేను 200కి అమ్ముతా. 250 రూపాయలు నాకు ప్రాఫిట్ సార్. 150 రూపాయలు ప్రాఫిట్? అవును సార్. 200. ఇదిగోండి. వా, ఇదిరా మార్కెటింగ్ అంటే.
అరే 200 గున్నా ఇడ 20 రూపాయలకు అమ్ముతురు. నేను ఇప్పుడే వస్తా, జాగ్రత్త, క్లాస్ చూసుకో. నేను చూసుకుంటా సార్. ఎవరు కొట్టినా చెప్పు. అందరు కొట్టిరు, ఎవరు కొట్టిరు అర్థమైతలేదు. మళ్ళీ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేం పేరు పవన్ చూసుకోరా. ఏమైందన్న? చూసుకో కొంచెం. ఏమైంది? కూర్చుకుంది. ఏలు ఏమైంది చూడు, మొత్తం కన్నడ కూర్చున్నాడు కడం పెట్టుకొని. అరే తెలివగా దాకిందిరా ఇట్లా ఆడుతు చెప్తే అర్థం కాదా నీకు? చూడు ఉబ్బిందిరా కడం తోడు కొట్టినాడు వాడిని మూసుండే. అరే తెలివి, నేను తెలియకుండా ఇట్లా ఆగితే ఆకిందిరా, కావాల్సిన కొడుతున్నారా? ఏ జరిపాను, నువ్వు ఇచ్చిన లీనేసేది అంతా. ఏ నువ్వు చేసుకోరా, కాదు నేను చేయను. అరే మీరు కొట్టినప్పుడు అటన్ చేస్తామారా? నువ్వు జర్రా మదా కడక నాకు. అన్నా నేనైతే చేయను అన్నా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అయితే రాజు హాస్టల్లో పిల్లలతో గొడవ వేసుకుని వెళ్ళిపోయాను సార్ ఇంటికి. సార్ లేదు సార్, హాస్టల్ ఇలాంటి పిల్లలు ఉంచదు సార్, వాడిని మెంటల్ కండిషన్ బాగాలేదు సార్. సార్ నేను కూడా నేను మానేసున్నా సార్, ప్లీజ్ హాస్టల్ ఏదైనా వెళ్ళిపోండిరా. చాలా బాగా అనిపించింది, మంచిగా ఒక ప్రాంక్ తీసుకొచ్చారు, కానీ చాలా న్యాచురల్ గా చాలా రియల్ గా చేశారు రాజు. నిజంగా ఫస్ట్ ఒక 2 మినిట్స్ కైతే మేము అందరం స్టన్, ఏంటి ఇంత హార్ష్ గా రియాక్ట్ అవుతున్నారు అది ఇది అనేసి. ఫైనల్ గా వచ్చేసరికి సదాం వల్ల అది ఓపెన్ అయిపోయింది. నైస్ గైస్, నైస్ నైస్, యు ఆల్వేస్ బ్రింగ్ సంథింగ్ న్యూ టు ద స్టేజ్, బాగా అనిపించింది, గుడ్. కృష్ణ భగవాన్ సార్, సదాం రాజు బాగుంది, మీ కాన్సెప్ట్ బాగుంది, మీ తీసుకున్న మార్కెటింగ్ ఏదో అలా జరుగుతున్న టైంలో ప్రాంక్ అంటే మీరు చేస్తే బిలీవబిలిటీ ఉంది, ఎందుకంటే మీరు కొట్టుకోవడం అనేది నిజంగా చేస్తారు కాబట్టి నిజంగా తగిలిందేమో అనే అనుమానం జస్ట్ కలిగింది. ఆ ప్రాంక్ బిలీవబిలిటీ చాలా బాగా చేశారు. నిజంగానే తగిలింది, సద్దాం స్కిట్ ని కవర్ చేశాడేమో అని అనుకున్నా. నువ్వు మధ్యలోకి వస్తావేమని మేము అనుకున్నాం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.